డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనందరం డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరి కోసంగా ప్రత్యేకంగా సోషల్ అనేటువంటి టాపిక్ను మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా త్వరలో డిఎస్సి పడుతుంది కాబట్టి దానికోసంగా సన్నద్ధమవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి సబ్జెక్టులలో కొంత వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెయిటేజ్లో భాగంగా సాంఘిక శాస్త్ర సబ్జెక్ట్ నందు 9 మార్కులు మీకు కేటాయించడం జరిగి ఉంది. అయితే పాత సిలబస్, ఓల్డ్ సిలబస్ ప్రకారంగాను న్యూ సిలబస్ ప్రకారంగాను బుక్స్లో కొంత వేరియేషన్ అనేది వచ్చి ఉంది. ఓల్డ్ సిలబస్ ప్రకారంగా సాంఘిక శాస్త్రాన్ని 4 పార్ట్లుగా విభజించబడి ఉంది. భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌర శాస్త్రం, అర్థశాస్త్రం అని విడివిడి భాగాల గురించి మనం తెలుసుకొని ఉన్నాం. కానీ కొత్త సిలబస్లో అలా పార్ట్స్ అయితే లేవు, కానీ ప్రతి చాప్టర్లోనూ అన్ని అంశాలని మిళితమై చేయబడి ఉన్నాయి. కావున మరి ఈ కొత్త సబ్జెక్ట్ని కొంచెం శ్రద్ధ పెట్టి అవగాహన చేసుకుని చదివినట్లయితే మీరు మంచి మార్కులు తెచ్చుకొని మనకిచ్చినటువంటి 9 మార్క్స్ మనందరం సాధించగలమని కోరుకుంటూ ఈరోజు మొదటిగా మనం మన సాంఘిక శాస్త్రం దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కొత్త సబ్జెక్టులో సిలబస్లో ఏం పొందుపరిచి ఉన్నారు అన్నట్లయితే భూమి వైవిధ్యం, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, మన సమాజం, సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షత, అసమానతలు, అదేవిధంగా మతం, సమాజం, సంస్కృతులు, కళలు, భాషలు, లిపి, కట్టడాలు, గ్రంథాలు, ఇలాంటి అనేక టాపిక్లు విడివిడిగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క టాపిక్ను కానీ మనం కానీ గమనించినట్లయితే వాటి నుంచి ప్రతి సబ్జెక్టు కూడా చాలా ఇంపార్టెంట్ అయిందిగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వాటిల్లో మొదటిగా సాంఘిక శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏది అన్నట్లయితే పటాలు. పటాలు అంటే ఎక్కువగా మ్యాప్స్ అని చెప్పి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ పటాల అధ్యయనం మరియు విశ్లేషణ అనే అంశాన్ని ప్రతి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అన్నట్లయితే ఈ అంశం నుంచే ఖచ్చితంగా మనకి 2 నుంచి 3 బిట్లు వచ్చే అవకాశం ఉంది. అందులో చాలామందికి అన్ని అంశాలను చదువుతాం కానీ పటాల గురించి పెద్ద ఐడియా అయితే ఉంచుకోరు. ఏముందిలే, అది కేవలం చిన్నపిల్లలు కదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెడతారు దేశాలు, రాష్ట్రాలు ఇలా అనుకుంటారు. కానీ ఇట్లా కాంపిటేటివ్ టెస్ట్లకి అది అవసరం అనే విషయాన్ని గుర్తించే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. అలా ఈ కొత్త సిలబస్ ప్రకారం మనం అలా వదిలేస్తే మనం మార్క్స్ కోల్పోయిన వాళ్ళం అవుతాము. అట్లీస్ట్ 0.5 మార్క్ మనం మిస్ అయినా కూడా డిఎస్సిలో వెనకబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మొదటి నుంచి చివరి దాకా ఏ టాపిక్ కూడా వదలకుండా ప్రతి టాపిక్ పట్ల అవగాహన పెంచుకోవాలని కోరుకుంటూ మొదటిగా పటాల అధ్యయనం, తయారీ, విశ్లేషణ అనే అంశాన్ని గురించి ఇవాళ మన క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. మరి పటాల అధ్యయనం, తయారీ, విశ్లేషణ సాంఘిక శాస్త్రం నందు చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి టాపిక్ ఏంటి అన్నట్లయితే ఈ అంశమే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అన్నట్లయితే సాంఘిక శాస్త్రం చదివేటువంటి ప్రతి విద్యార్థి పటాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ పటాలని మామూలుగా మనమైతే ఏం చెప్పుకుంటామంటే మనకు ఒక అలవాటు, ఎక్కువగా మనం ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి పటాలను ఇంగ్లీష్లో మనం ఏమంటాం, మ్యాప్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అలానే సాంఘిక శాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే మన కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఈ పటాలనే మానచిత్రాలు, ఈ పటాలను మనం ఏమని చెప్పుకుంటున్నాం, మానచిత్రాలు అనేటువంటి పేరుతో చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ పటాలు అనేటువంటి అసలు పటాలు అనేవి మనకి ఏం తెలియజేస్తాయి అన్నట్లయితే వివిధ ప్రదేశాలకు సంబంధించిన అనేక విషయాలని తెలియజేసేటి ఏవి అన్నట్లయితే ఈ పటాలు. వివిధ ప్రదేశాలు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఏ సాంఘిక శాస్త్రపరంగా పటాలని మనము మానచిత్రాలు అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. మరి ఈ మానచిత్రాలు, ఈ పటాలు మనకి బాగా అవగాహన రావాలి అంటే అంతకంటే ముందుగా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే దిక్కులు.
ఈ పటాలకి దిక్కులకి అవినాభావ సంబంధం ఉన్నట్లు చెప్పుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు దిక్కులు అంటే ఏముందిలే, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెప్పి ఒక నాలుగు దిక్కుల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ దిక్కుల్లో కూడా మన సబ్జెక్ట్ ప్రకారంగా మనం ఎలా తెలుసుకుంటాము అన్నట్లయితే, ఏదైనా రెండు రకాలుగా తెలుసుకుంటాం. ఏదైనా ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి విధంగా దిక్కులను యూజ్ చేస్తాం, అదేవిధంగా మానచిత్రాలకు సంబంధించి దిక్కులను ఒక రకంగా యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ దిక్కులు మనం ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నాం అన్నట్లయితే రెండు రకాలు, ఒక ప్రదేశానికి సంబంధించిన దిక్కులు, మానచిత్రానికి సంబంధించినటువంటి దిక్కులుగా మనం రెండు దిక్కులు చెప్పుకుంటాం. ప్రదేశానికి సంబంధించినటువంటి దిక్కులు ఎలా ఉంటాయి అని కనుక మనం అనుకున్నట్లయితే మనకు ఆల్రెడీ దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెప్పి మనకు తెలుసు. కాబట్టి ఈ నాలుగింటిని మనం ఎలా అనుకుంటాము అన్నట్లయితే, ఉదాహరణకి మనం సూర్యునికి ఎదురుగా అభిముఖంగా నిలబడినట్లయితే మనకి ఎదురుగా ఉన్నటువంటి ఆ భాగాన్ని ఏమంటాం, తూర్పు అంటాం. మనకి వెనుక వైపు ఉన్నటువంటి భాగాన్ని ఏమంటాం, పడమర అంటాం. కుడి చేతి వైపు ఉన్నటువంటి భాగాన్ని దక్షిణం అంటాం. ఎడమ చేతి వైపు ఉన్నటువంటి భాగాన్ని ఉత్తరం అంటాం. ఈ విధంగా దిక్కులు చెప్పడాన్ని ఒక ప్రదేశానికి సంబంధించిన దిక్కులు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలానే మానచిత్రానికి సంబంధించినటువంటి దిక్కులు, మరి మానచిత్రానికి సంబంధించినటువంటి దిక్కులు ఎలా చెప్తాము అన్నట్లయితే, మనకి మానచిత్రాల పట్ల ముఖ్యంగా అవగాహన తెలియజేసుకోవడం కోసమే ఈ దిక్కులు మనము వాడుతున్నాం. అందుకని ప్లస్ అనేటువంటి ఒక సింబల్ని వాడుకుంటాం. ఈ సింబల్ ద్వారా మనం ఈ మానచిత్రాల ద్వారా దిక్కులు ఈజీగా తెలుసుకోవచ్చు. మరి దీని పైభాగం అంటే ఈ ప్లస్ గుర్తు పైభాగాన ఉన్నటువంటి ఈ దిక్కుని ఏమంటాం, ఉత్తరం. అదేవిధంగా కింది భాగాన ఉన్నటువంటి ఈ దిక్కుని దక్షిణం. అదేవిధంగా కుడి చేతి వైపు ఉన్నటువంటి భాగాన్ని తూర్పు అంటాం. అదేవిధంగా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఈ భాగాన్ని పశ్చిమము అని చెప్పి చెప్పుకుంటాం. కాబట్టి దిక్కులను మనము రెండు రకాలుగా వర్గీకరిస్తాం. మరి ఈ దిక్కులతో ప్రకారము దిక్కుల యొక్క మూలలు కూడా మన మానచిత్రాలకి ఎంతైనా అవసరం ఉంది. ఎందుకు అన్నట్లయితే ముఖ్యంగా మన కాంపిటేటివ్లు అంతా కూడా వాళ్ళు ఏదో ఒక పార్ట్ ఇచ్చి మూలలు, దిక్కులు అవి ఎట్లాంటి, ఆగ్నేయమని, ఈశాన్యమని, నైరుతి అని, వాయుమని ఇలా మనల్ని అడుగుతూ ఉంటారు. దక్షిణానికి మధ్య ఉన్న ఈ మూలని నైరుతి అంటాం. అలానే పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి ఆ మూలని వాయువ్యం అంటాం. అలానే ఉత్తరానికి తూర్పుకు మధ్య ఉన్నటువంటి ఈ మూలని ఈశాన్యం అంటాం. ఈ మూలలు అనేటువంటి మనం ఎక్కువగా తరచూ మన ఇళ్లలో కానీ బయట కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే వాస్తుపరంగా కానీ ఇంకే ఏదైనా కన్స్ట్రక్షన్ ఇలాంటి సమయంలో ఎక్కువగా మూలలు, కానీ అంతకంటే ఎక్కువగా మన ఎగ్జామినేషన్ పాయింట్ కానీ మన సాంఘిక శాస్త్రంలో దిక్కులు, మూలలు చాలా ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు అందరూ అనుకోండొచ్చు, అంటే దిక్కులు దిక్కులు అంటున్నారు, దిక్కుల వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంది, అసలు దిక్కులు ఎందుకు అని. దిక్కుల వల్ల మనకు కలిగేటువంటి ప్రధాన ఉపయోగం ఏంటి అన్నట్లయితే, ఉదాహరణకి ఏదైనా ఒక ప్రదేశానికి మనకు వెళ్ళాలి అంటే మొదటిగా మనకు తెలియజేసేదే దిక్కు. ఎక్కువగా నావికులకి అతి ప్రధానమైనది దిక్కులు. అందుకని సముద్ర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి దిక్చూచి అనేది చాలా ముఖ్యమైనదిగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలానే ఉదాహరణకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాలి, అప్పుడు ఉత్తరం దిక్కు వైపు ప్రయాణం చేయాలి. అలానే రాజస్థాన్ నుంచి తమిళనాడుకు రావాలి చెన్నై, అలా రావాలి అన్నప్పుడు అప్పుడు తూర్పు దిక్కు వైపుకి ప్రయాణం చేయాలి. ఢిల్లీ టు కన్యాకుమారి రావాలి, ఆ టైంలో దక్షిణ దిక్కుకి ప్రయాణం చేయాలి. అలానే చెన్నై టు ముంబై వెళ్ళాలి అన్నప్పుడు పశ్చిమం వైపుకి ప్రయాణం చేయాలి. ఈ విధంగా మనం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఏ దిక్కు వైపుకు మనం వెళ్ళాలి అనేటువంటి విషయం అంతా ఈ దిక్కుల ద్వారానే మనకి తెలుస్తుంది అని చెప్పి చెప్పుకుంటాం. మరి ఈ దిక్కులతో పాటు చాలా మంది ఈ మానచిత్రాన్ని చిత్తు చిత్రాల రూపంలో కూడా రాయడం జరుగుతుంది. అంటే మానచిత్రాలకి చిత్తు చిత్రం రెండు ఒకటే అనేటువంటి భావన కొంతమందిలో ఉండవచ్చు, కానీ అది కొంతమందికి కరెక్ట్ అంటారు, మరి కొంతమంది కాదు అంటారు. అయితే చిత్తు చిత్రానికి మానచిత్రానికి కొంచెం తేడా ఉంది, రెండు ఒకటే అని చెప్పుకున్నప్పటికీ కొంచెం తేడా ఉంది. చిత్తు చిత్రము అంటే దానికి దిక్కులు ఉండవు, అదేవిధంగా వాస్తవిక దూరం అనేది కూడా ఉండదు. అదే మానచిత్రాలకైతే దిక్కులు ఉంటాయి, వాస్తవిక దూరం అనేది కూడా ఉంటుంది. మరి వాస్తవిక దూరం ఏంది మానచిత్రాల్లో అన్నట్లయితే, ఉదాహరణకి మన పటాలలో ఈ మానచిత్రాలలో వాస్తవిక దూరాన్ని అంటే ఉన్నది హైదరాబాద్ నుంచి చెన్నైకి
ఒక 600 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎగ్జాంపుల్. మరి 600 కిలోమీటర్స్ ఉన్నది ఉన్నట్లు మన మానచిత్రాల్లో చూపించలేదు. అందుకని కిలోమీటర్ని దీన్ని ఎలా చూపిస్తామంటే ఒక స్కేల్ ఉపయోగించుకుంటాం. ఈ స్కేల్ ప్రకారంగా ఒక కిలోమీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్గా చూపించుకోవచ్చు. అంటే 50, ఇప్పుడు 600 కిలోమీటర్స్ అని చెప్పుకున్నాం కదా మనము హైదరాబాద్ టు చెన్నైని. మరి 600 కిలోమీటర్ని మన మానచిత్రాల రూపంలో మనం స్కేల్ ఉపయోగించి ఎంత చూపిస్తాము అన్నట్లయితే 6 సెంటీమీటర్స్లో చూపించుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దిక్కులు మానచిత్రాలు అనేటువంటివి, అదేవిధంగా వాస్తవిక దూరం, స్కేల్ ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. ఇంతకంటే వీటితో ప్రకారం పటాల వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగాలు తెలుసుకోవాలి. ఆ ఉపయోగాలు మనకి ఎలా వస్తుందంటే ఏదైనా ఒక ప్రదేశానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో పండే పంటలు, నేలలు, అడవులు, ఎక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ ప్రాంతాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము పటాల ద్వారా మాత్రమే తెలుసుకోగలం. మరి ఈ పటాలని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అని కానీ అనుకున్నట్లయితే పటాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏవే రకాలుగా వర్గీకరిస్తాము అంటే భౌతిక పటాలు, రాజకీయ పటాలు. ఈ పటాలు అనేవి అనేక రకాలుగా ఉన్నాయి. అనేక రకాలలో ముఖ్యమైనవి ఏవి అన్నట్లయితే మనం 3 రకాల పటాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మరి పటాల రకాలను కానీ మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే అవి ఎన్ని రకాలు అని చెప్పుకుంటున్నాం మనము? 3 రకాలు. ఆ 3 రకాలలో ఫస్ట్ వన్ వచ్చి భౌతిక పటాలు. ఫస్ట్ వన్ ఏంటి? భౌతిక పటాలు అంటాం. సెకండ్ వన్ ఏంటి అన్నట్లయితే చారిత్రక పటాలు. థర్డ్ వన్ ఏంటి అన్నట్లయితే రాజకీయ పటాలు. ఈ భౌతిక పటాలు అంటే ఏంటి, దేన్ని తెలియజేస్తాయి అంటే ఒక ప్రదేశం యొక్క ఎత్తుని, భూస్వరూపాలని తెలియజేసే పటాలని మనం భౌతిక పటాలు అంటారు. ఇప్పుడు మారినటువంటి కొత్త సిలబస్ ప్రకారము పటాలలో అతి ఇంపార్టెంట్, అతి ముఖ్యమైనటువంటి పటాలు ఏవి అన్నట్లయితే భౌతిక పటాలు. ఈ చారిత్రక పటాలు, ఈ రాజకీయ పటాలు అనేటువంటివి మనకి పాత పుస్తకాలలో ఉన్నాయి, అదేవిధంగా కొత్త పుస్తకాలలో కూడా పొందుపరచబడి ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ భౌతిక పటాలకు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వీటినే రిలీఫ్ మ్యాప్స్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎత్తు అంటే ఉదాహరణకి ఒక సముద్రపు యొక్క ఎత్తును కావచ్చు, పర్వతాలు, పీఠభూములు వాటి యొక్క ఎత్తును కావచ్చు, ఆ విధంగా రకరకాల ఎత్తులు తెలియజేస్తాయి. భూస్వరూపాలు అంటే ఏంటి అన్నట్లయితే భూస్వరూపాలకు ఉదాహరణ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, కొండలు, లోయలు, దీవులు, ఇట్లా వీటన్నింటినీ కలిపి మనం ఏమని చెప్పుకోవచ్చు, భూస్వరూపాలు అంటాం. అలానే చారిత్రక పటాలు దేన్ని తెలియజేస్తాయంటే చారిత్రక అంశాలు అంటే రాజులు, కట్టడాలు అలాంటి అంశాలని తెలియజేసేటువంటి వాటిని చారిత్రక పటాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఇప్పట్లో ఏ దేశాన్ని, ఏ ప్రాంతాన్ని ఎవరు పరిపాలన చేశారు, ఎలా చేశారు, కట్టడాలు ఎలా ఉంటాయి, ఆ అంశాలన్నీ కూడా చారిత్రక పటాలలో పొందుపరచబడి ఉంటాయి. అలానే రాజకీయ పటాలు అంటే వివిధ ప్రదేశాలను తెలియజేసేటువంటి పటాలని రాజకీయ పటాలు అంటాం. ఇవి ఏం తెలియజేస్తాయి అన్నట్లయితే మండలాలు, మనం పటాల్లో గుర్తు పెడతాం కదా రాజకీయ వ్యవస్థ ఇట్లాని, అలా మండలాలు, జిల్లాలు, నెక్స్ట్ రాష్ట్రాలు, దేశాలు, రాజధానులు, వీటన్నిటి గురించి తెలియజేసేటువంటి పటాలని మనం రాజకీయ పటాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి అయితే ఈ పటాలన్నింటిలో కల అతి ముఖ్యమైన పటాలు ఏమని చెప్పుకున్నాం మనం? భౌతిక పటాలు. మరి భౌతిక పటాలలో ఎక్కువగా ఎత్తు పటాలు, వీటినే మనం రియల్ ఫీచర్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఎత్తు పటాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎత్తు పటాలు అంటే వీటి వలన కలిగేటువంటి ఉపయోగాలు ముఖ్యంగా అవసరం. ఇవి ఏం తెలియజేస్తాయంటే భూమి యొక్క ఉపరితల స్వభావాన్ని తెలియజేస్తాయి. అదేవిధంగా మనకి రోడ్లు వేసేటప్పుడు కానీ, ఆనకట్టలు కట్టేటప్పుడు కానీ ఈ పటాలను ఎక్కువగా మనకి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక ప్రదేశం ఎత్తుగాను ఇంకో ప్రదేశం పల్లాలతో, ఎత్తు పల్లాలతో ఉంటాయి. రెండు ప్రదేశాల మధ్య దూరం వేయాలి, రోడ్లు వేయాలి. అలా వేసేటప్పుడు మన వాళ్ళు రోడ్లు వేసేటువంటి వాళ్ళు పరిగణలో తీసుకుంటారు. అంటే ఎటు నుంచి ఎటు రోడ్లు వేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఎత్తు పటాలని ఆధారంగా చేసుకునే రోడ్లు వేయాలి
చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ పటాలను తెలుసుకుంటాం. వీటితో ప్రకారంగా పటాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే బల్ల పరుపుగా ఉంటాయి. మరి బల్ల పరుపుగా అంటే ఎత్తు పల్లాలు అట్లా ఎగుడు జిగుడుగా ఉంటాయి. అలా విధంగా ఉన్నటువంటి పటాలని గురించి తెలియాలి అన్నట్లయితే మనకి కొన్ని రేఖలు అవసరం. ఆ రేఖలే ఏంటి అన్నట్లయితే అంటే ఎత్తుల గురించి తెలియజేసేటువంటి పటాలకి మనకు ముఖ్యంగా ఏ రేఖలు అవసరం, కాంటూర్ రేఖల యొక్క సహాయం అనేది అవసరం ఎత్తు పటాలు మనం గీయాలి అంటే. మరి కాంటూర్ రేఖలు అంటే ఏంటనేది మనకు తెలియాలి. కాంటూర్ రేఖలు అంటే ఏంటంటే సమానమైన ఎత్తు కలిగినటువంటి ప్రదేశాలని కలుపుతూ గీయబడేటువంటి రేఖలనే కాంటూర్ రేఖలు అంటాం. అంటే ఉదాహరణకి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 50 కిలోమీటర్లు ఉంది. అదే 50 కిలోమీటర్ల ఎత్తు కలిగినటువంటి అన్ని ప్రదేశాలను కలుపుతూ గీయబడేటువంటి ఆ రేఖలనే మనం ఏమని చెప్పుకోవచ్చు, కాంటూర్ రేఖలు అంటారు. అంటే పర్వతాలు కానీ పీఠభూములు కానీ అట్లాంటి ఆ ప్రాంతాల మొత్తాన్ని కలుపుతూ గీయబడేటువంటి రేఖలే మనకి ఆ ప్రాంతాలను కలపడానికి కాంటూర్ రేఖలు మనకి బాగా ఉపయోగపడతాయి. మరి ఈ కాంటూర్ రేఖలు కూడా ఐసో లైన్స్ అని, ఐసో ప్లస్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఐసో లైన్స్ అంటే నేను సమానమైన ప్రదేశాలను కలుపుతూ గీయబడే రేఖలే కాంటూర్ రేఖలే అని చెప్పి చెప్పండి. పిట్టు పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాంటూర్ రేఖలు అనేది. అలానే ఐసో ప్లస్, ఐసో ప్లస్ అంటే ఎగుడు దిగుడు ఆకృతులు తెలియజేస్తుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఐసో లైన్స్ ఐసో ప్లస్ అనేది మనకు అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. మరి ఈ కాంటూర్ రేఖలు అవసరం ఎలా ఉంటుంది అనుకున్నట్లయితే ఈ కాంటూర్ రేఖలు అంటే ఒక ప్రదేశం యొక్క ఎత్తు కానీ అధికంగా కానీ ఎత్తు ఉండదు అనుకోండి ఒక ప్రదేశము, అప్పుడు కాంటూర్ రేఖలు చాలా దగ్గరగా ఉంటాయి. అదే ఒక ప్రదేశం యొక్క ఎత్తు అనేది తక్కువగా ఉన్నది అనుకోండి కాంటూర్ రేఖల మధ్య దూరం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రదేశం అనేది సమానమైనటువంటి ఎత్తులో కన్నట్లయితే ఆ ప్రదేశాల మధ్య దూరం కూడా సమానంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఈ కాంటూర్ రేఖల యొక్క స్వభావం ఇలా తెలుసుకుంటే అలానే ఇప్పుడు మన వాళ్ళు నావికులు ఉన్నారు, దిక్చూచిని ఉపయోగించి సముద్రాలు ప్రయాణాలు చేస్తున్నారు అని చెప్పుకున్నాం. మరి భూమి యొక్క ఎత్తును తెలుసుకోవాలి. భూమి యొక్క ఎత్తును తెలుసుకోవడానికి కూడా మరి మనం ఎక్కడి నుంచి ఆ ఎత్తును తెలుస్తాం, సముద్రం నుంచి భూమి యొక్క ఎత్తుని కొలవడం జరుగుతుంది. మరి సముద్రం నుంచి భూమి యొక్క ఎత్తును కొలిచేటప్పుడు సముద్ర మట్టం అనేది సమానంగా ఉండాలి. ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా సమానంగానే ఉంటాయి. ఎందుకు అన్నట్లయితే ఒక సముద్రం మరొక సముద్రంతో అనుసంధానం కాబడి ఉంది కాబట్టి అందుకని ప్రపంచంలోని సముద్ర మట్టాలన్నీ కూడా సమానంగా ఉంటాయి అని చెప్పి చెప్పడం. ఇటీవల చాలా మంది శాస్త్రజ్ఞులు ఈ సముద్ర మట్టం యొక్క లోతును తెలుసుకోవడం, దాని యొక్క ఎత్తును తెలుసుకోవడం కోసం అనేక రకాల పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేసి చివరికి దేన్ని తెలుసుకున్నారు అనుకున్నట్లయితే సముద్ర మట్టం యొక్క ఎత్తును ఎలా తెలుసుకోవచ్చు అనే విషయానికి ఒక సాధనాన్ని కనుక్కోవడం జరిగింది. దాన్ని ఏమంటాము అన్నట్లయితే MSL, దీన్ని ఇంగ్లీష్లో అయితే మీ సీ లెవల్ అని చెప్పి చెప్పుకుంటాం. అంటే సముద్ర మట్టం యొక్క ఎత్తుని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరంగా దీన్ని చెప్పుకుంటాం. మరి మనకి మనం రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాం. రైల్వే స్టేషన్లలో కూడా అక్కడక్కడ బోర్డు మీద పెట్టుంటారు చిన్న అక్షరాలతో. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇక మీదకైనా ఎప్పుడైనా వెళ్ళినట్లయితే గమనించండి, అక్కడ మీ సీ లెవల్ అని చెప్పి ఇలా బోర్డు పెట్టారు. ఎందుకని అక్కడ ఉన్నటువంటి సముద్ర మట్టం యొక్క ఎత్తును తెలియజేస్తూ దీన్ని మనకి ఇలా పెట్టుంటారు, అక్కడక్కడ ఇలా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎత్తును తెలుసుకోవడానికి ఒక ప్రదేశం యొక్క ఎత్తును తెలుసుకోవాలంటే కాంటూర్ రేఖలు కానీ సముద్రం MSL కానీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి వీటితో ప్రకారం పటాలని ఎక్కడైనా ఏదైనా అంటే ఒక ప్రదేశం గురించి లేదా ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం పటాలలో పొందుపరచలేము. అలా పొందుపరచలేము కాబట్టి దానికోసంగా కొన్ని సాంప్రదాయక చిహ్నాలు అంటే తరచుగా మనం వాడేటువంటి కొన్ని చిహ్నాలని వాడుతూ ఉంటాం. వాటిని మన భాష పరంగా గుర్తులు అని కూడా చెప్పుకోవచ్చు. మరి అటువంటి చిహ్నాలని మన సబ్జెక్ట్ ప్రకారంగా మన సాంఘిక శాస్త్ర ప్రకారంగా మనం సాంకేతిక చిహ్నాలు అంటాం. మన చిత్రాల నుండి ఉపయోగించేటువంటి సాంకేతిక చిహ్నాలు. మరి సాంకేతిక చిహ్నాలు ఎలా అంటే ఉదాహరణకి భారతదేశ పటం నందు నదులను గుర్తించాలి. ఆ నదులను గుర్తించాలంటే నదులకి ఈ విధంగా సింబల్ని ఉపయోగించి ఇది నది అని చెప్పి
చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చెరువుని గుర్తుపెట్టాలా అనుకున్నాం, చెరువుకు సంబంధించి ఈ విధంగా సింబల్ని ఉపయోగిస్తాం, ఇది చెరువు అని చెప్పి చెప్పుకుంటాం. అంటే మనం వాడే మన పటం నందు చెరువునే తీసుకొచ్చి ఏకంగా పటంలో పెట్టలేము కాబట్టి అందుకోసంగా ఇలాంటి సాంకేతిక సాంప్రదాయక చిహ్నాలని వాడడం జరుగుతుంది. అట్లా ఒక పోలీస్ స్టేషన్ చూపించాలనుకున్నాం, పోలీస్ స్టేషన్ కి పిఓ అని పెడతాం. ఒక రైల్వే స్టేషన్ చూపించాలనుకున్నాం, పిఎస్. అలానే ఒక రైల్వే స్టేషన్ చూపించాలనుకున్నాం, రైల్వే స్టేషన్ ఆర్ఎస్. అట్లే ఒక పోస్ట్ ఆఫీస్ చూపించాలనుకున్నాం, పిఓ. ఈ విధంగా ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క విధంగా చూపించుకోవచ్చు. అదేవిధంగా మనం మన ఫ్రెండ్స్కి ఎక్కడ అంటే ఎవరైనా తరచుగా మనకి అక్కడక్కడ మధ్యలో కలిసినప్పుడు మీరు మా ఇంటికి రావచ్చు కదా అని అనుకున్నప్పుడు కొన్ని గుర్తులను కూడా చెప్తాం. అంటే పలాన చోట దిగండి, అక్కడ ఒక చర్చ్ ఉంది, అక్కడి నుంచి ఒక స్కూల్ ఉంది. ఇట్లా మనము అవన్నీ కూడా ఈ విధంగా ఇలాంటి చిహ్నాల ద్వారానే ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజంతా కూడా మనం ఏం తెలుసుకున్నాం, పటాలను ఎలా అధ్యయనం చేయాలి, అదేవిధంగా ఎలా తయారు చేయాలి, అదేవిధంగా పటాన్ని ఎలా విశ్లేషించాలి అన్నటువంటి అంశాల గురించి తెలుసుకుంటున్నాం. మరి వీటితో ప్రకారం ఈ పటాల అధ్యయనాన్ని ఒక పేరుతో పిలుస్తారు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంకేతిక పదజాలంగా. ఆ పటాల అధ్యయనాన్ని ఏమంటాము అన్నట్లయితే కార్టోగ్రఫీ. పటాలను మనం అధ్యయనం చేయడాన్ని ఏమంటాము, కార్టోగ్రఫీ. మనం ముఖ్యంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తరచుగా అడిగేటువంటివి ఇలాంటి ప్రశ్నలే. అంటే ఇట్లా భౌతిక పాఠాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా అధ్యయనాన్ని తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇలాంటి మనల్ని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, ఈరోజు మనం ఈ పాఠాన్ని రకరకాలుగా తెలుసుకుంటున్నాము. అయితే ఇంతకంటే ముందుగా చాలామంది పటాల గురించి మనకు అధ్యయనం చేయడం అనేది జరిగి ఉంది. అవి సుమేరియన్లు, బాబిలోనియన్లు, అదేవిధంగా గ్రీకుల కాలంలో అనాక్సిమాండర్, హెక్టేరియస్, మరి ఇట్లాంటి వాళ్ళు చాలామంది పటాల గురించి చాలా రకాలుగా అధ్యయనం చేసి ఉన్నారు. మరి అయితే సుమేరియన్లు మొట్టమొదటిగా పటాలు తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు అనుకున్నట్లయితే సుమేరియన్లుగా మనం చెప్పుకుంటాం. ఆ సుమేరియన్లు మరి ఎలాంటి పటాలు తయారు చేసి అప్పట్లో ఈరోజు మనకున్నంత సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇలాంటివి లేవు కాబట్టి అప్పట్లో సుమేరియన్లు ఏ విధంగా పటాలను తయారు చేశారు అంటే మట్టి పాటల మీద వాళ్ళు పటాలు తయారు చేశారు. వాళ్ళు తయారు చేసినటువంటి ఆ పటాలు ఈనాటి కాలం కాదు, పురాతన కాలంలో తయారు చేసినటువంటి పటాలు, అంటే అతి పురాతనమైనటువంటి పటాలని సుమేరు అంటే వీళ్ళు తయారు చేసినటువంటి పటాలు చాలా పురాతనమైనటువంటి పటాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు ఎప్పుడు తయారు చేశారు అనుకున్నట్లయితే క్రీస్తు పూర్వ 4000 సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి పటాలు. ఎప్పుడు తయారు చేశారు వీళ్ళు, 4000 సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి పటాలుగా ఇవి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మొట్టమొదటిగా వీళ్ళు పటాలను దేని ద్వారా తయారు చేశారు, మట్టి పలకల మీద తయారు చేశారు. అప్పట్లో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా సరైన సాంకేతిక పరిజ్ఞానం ఏం లేవు కాబట్టి మట్టి పలకల మీద తయారు చేశారు. అయితే వీళ్ళు తయారు చేసిన పటాలు దేనికి సంబంధించి తయారు చేశారంటే వాళ్ళు దేవాలయాలకి కొన్ని అంటే పొలాలు దేవాలయాలు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వీటి మీద పటాల రూపంలో పొందుపరుచుకునేటువంటి వాళ్ళు. నెక్స్ట్ వేల తర్వాత బాబిలోనియన్లు వచ్చారు. ఈ బాబిలోనియన్లు సుమేరియన్ల కంటే కొంత తెలివైనటువంటి వాళ్ళుగా చెప్పుకోవచ్చు. అయితే సుమేరియన్లు కానీ బాబిలోనియన్లు కానీ ఏ ప్రాంతానికి చెందినవారు అని కూడా ప్రస్తుతం ఇరాక్, ఈరోజు మనం ఇరాక్ ఎలా ఇరాన్ చెప్పుకుంటున్నామో ఆ ప్రాంతానికి చెందినటువంటి వారే సుమేరియన్లు కానీ అదేవిధంగా బాబిలోనియన్లు కానీ ఇదే ప్రాంతానికి చెందినవారు. మరి వీళ్ళు మాత్రము క్రీస్తు పూర్వం 2600 సంవత్సరాల కాలానికి చెందినటువంటి వారిగా మనం చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు తయారు చేసిన పటాలు వేల ప్రాంతాన్ని మాత్రమే బాబిలోనియన్ ప్రాంతాన్ని పటానికి మధ్యలో ఉంచి దాని చుట్టుపక్కల అడవులు, అదేవిధంగా ఇండ్లు, పార్కులు, అదేవిధంగా పంట పొలాలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ప్రకారము అంటే వీళ్ళు ఒక త్రికోణ ఆకారంలో వీళ్ళ యొక్క పటాలను తయారు చేసుకున్నారు. అదేవిధంగా ప్రపంచం అనేటువంటిది ఒక గుండ్రటి పల్లెం మాదిరిగా ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. వీటితో ప్రకారం ఇంకా ఏం చెప్పారు వీళ్ళు అన్నట్లయితే చేదు నది, మహాసముద్రం అలాంటి వాటిని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు అన్నట్లయితే అనాక్సిమాండర్, హెక్టేరియస్, మాల్సస్ ఇలాంటి వాళ్ళు ముఖ్యమైన వారిగా చెప్పుకుంటాం. వీళ్ళు మాత్రము గ్రీకు దేశాన్ని మధ్యలో, అంటే వీళ్ళందరూ గ్రీకు దేశానికి చెందిన వాళ్ళు కాబట్టి గ్రీకు దేశాన్ని మధ్యలో ఉంచుకొని దాని చుట్టుపక్కల ప్రాంతాలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచం పటం అనేది మరి
గుండ్రటి ఆకారంలో ఉంటుందని తెలియజేసినటువంటి వారు కూడా హెకటేసియర్ జాతికి చెందినటువంటి వారేను. మరి వీళ్ళు మూడు ఖండాల గురించి తెలియజేశారు. అది వచ్చి యూరప్, ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి లిబియా అనేది ఒక ఖండంగా గుర్తించారు వాళ్ళు. యూరప్, లిబియా, ఆసియా ఈ మూడు ఖండాల గురించి వీళ్ళు తెలియజేశారని చెప్పుకుంటాం. సరే, వీటి గురించి ఇంకా విపులమైనటువంటి సమాచారాన్ని నెక్స్ట్ క్లాస్లో తెలుసుకొని పటాల విశ్లేషణ ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుంటామని ఆశిస్తూ, విష్ యు ఆల్ ది బెస్ట్.